శ్రీ శ్రీగురు గణేశ దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతృసుందరై నమ సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం తులారాశి వారికి ఈ మాసంలో కుజ గురు శుక్రగ్రహాలు శుభులుగా ఉండగా రవి అర్ధశుభుడుగా ఉన్నాడు ఏమైనప్పటికీ ఈ మాసం తులారాశి వారికి కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నదని చెప్పుకోవాలి అయితే ఫిబ్రవరి ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి మార్చి రెండు తేదీల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మార్చి దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాలి కూడా అక్కడ వచ్చేటువంటి పంచగ్రహ కూటములు కావచ్చు లేకపోతే చతుర్గ్రహ కూటములు కావచ్చు ఇవన్నీ కొంచెం ఇబ్బందులు పెట్టేటువంటి స్థితి అక్కడ గోచరిస్తున్నది ఈ మాసం కొంచెం భయంగా బిడియంగా ఏ పని చేసినప్పటికి కూడా సంశయాత్మకంగా చేస్తారు తుదిగా వచ్చేసరికి మాత్రం మంచి ఫలితాలే మీరు అందుకుంటారు ఎదుటివారు మిమ్మల్ని విమర్శించినప్పటికీ కూడా పెద్దగా దాన్ని పట్టించుకోరు అవునులే నిజమే నా వల్ల తప్పు దొరికింది కదా అని చెప్పని ఆత్మ పరిశీలన చేసుకుంటారు మీ దగ్గరికి ఎదుటివారు వచ్చి మిమ్మల్ని ఓదార్చేంత హీనమైనటువంటి స్థితిలో మాత్రం మీరు ఉండరు మీ వెన్ను మీరే తలుచుకొని మళ్ళీ మీరే ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది ఆర్థికంగా ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడేటువంటి స్థితిగతులు అయితే గోచరించట్లేదు ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో చక్కటి పరిచయాలు ఏర్పడతాయని చెప్పుకోవాలి గురుస్థానంలో ఉండేటువంటి వారి యొక్క ఆశీర్వాదాలు కూడా ఇక్కడ పుష్కలంగా అందుకోగలుగుతారు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా అంది వస్తాయి ఆరోగ్యం కొంచెం బాగా ఇబ్బందికరంగా సాగేటువంటి స్థితి గోచరిస్తున్నదని చెప్పుకోవాలి కనుక ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా చాలా అవసరం కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయించడంలో కొంత వైఫల్యం చెందుతున్నామేమో అనుకునే విధంగా సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి నిద్ర కొంత ఇబ్బందికరంగా మారుతుంది ఏమైనప్పటికీ కూడా పరిచయాలు మాత్రం విస్తృతంగా పెరుగుతూ ఉంటామనేది ఒక పక్కనే ఆలోచిస్తేనేమో జీవితం చాలా హుందాగా ముందుకు వెళ్ళబోతోంది కష్టాలన్నీ తీరిపోయినాయి మంచి రోజులు వస్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంటుంది మరో ప్రక్కనేమో ఏమిటో నా జీవితం నాకే అర్థం కాకుండా ఉంది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అనేటువంటి ఈ సంఘర్షణ మళ్ళా కనబడుతూ ఉంటుంది కనుక ఓ రోజు ఉత్సాహంగా ఓ రోజు నిరుత్సాహంగా ఇలా మీకు ఈ మాసం అంతా కూడా సాగుతున్నదని చెప్పుకోవాలి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక టూ వీలర్ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడుపుకోవడం అనేది మాత్రం చాలా అవసరం ఈ జాగ్రత్తలు అయితే పాటించుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి టీనేజ్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా ఈ డ్రైవింగ్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం చాలా అవసరం అలానే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వేలకు తగిన ఆహారాన్ని నిద్ర నిద్రకి సంబంధించినటువంటి సమయాన్ని కేటాయించుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం మరొక ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలి అని అంటే ఎదుటి వారికి మాట ఇచ్చేటువంటి దగ్గర ఎవరికి పడితే వాళ్ళకి మాట ఇచ్చేస్తారు ఏ సహాయం అయినా సరే నేను చేసేస్తానంటారు మీ యొక్క స్థాయిని కూడా మర్చిపోతారు అప్పు చేసన్నా ఎదుటివారికి సహాయం చేద్దాం అనేటువంటి ఆలోచనలు మీలో బాగా పెరుగుతాయి కానీ వీటికి దూరంగా ఉండాలి అలానే అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం రెండు కూడా అంతగా కలిసి వచ్చేటువంటి అంశం కాదు బ్యాంకు రుణాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తీర్చడానికి కానీ చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా సునాయాసంగా సాఫీగా పూర్తి చేసుకోగలుగుతారు మంచి గౌరవ మర్యాదలను ఈ మాసం మీరు సొంతం చేసుకుంటారు ఏమైనప్పటికీ వారు ఈ మాసం అంతా మారకుండా ప్రతిరోజు కూడా విశేషించి కాలభైర్వాష్టకాన్ని రోజు ఎనిమిది సార్లు తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉన్నట్లయితే మెరుగేటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి